దాచేపల్లి మండలం నడుకుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. దాచేపల్లి, మాచవరం మండలాల్లోని గ్రామాలకు కృష్ణానది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కృష్ణా నీటిని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు చైర్మన్ మునగ నిమ్మయ్య, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ నవకుమార్, డీసీ చైర్మన్లు నర్రా పుల్లయ్య, హుస్సేన్ అహ్మద్, యార్డు మాజీ చైర్మన్ వేముల వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 91 మంది కాదు అమౌంట్ వచ్చేసి పడిపోతుంది. సుమారు రోజులు 10 లక్షల రూపాయల వ్యాపారం నడుస్తుంది. 3.6 లక్షల వాటర్ బాటిల్ అమ్మా కొనుగోలు కేంద్రం పెట్టి ప్రభుత్వం ఈరోజు దాకా 67,810 టిక్కీలు బ్యాగ్స్ కొన్నారు. దాదాపు 27,124 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. దీనికిగాను ప్రభుత్వం 1 క్వింటాల్కి 1,500 రూపాయలు అదనంగా ఇచ్చిన దాంట్లో 3,17,58,200 రూపాయలు ఈరోజు రైతులకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. పల్నాడులో ఎక్కువగా కూడా పండించిన ఈ పంటని గుంటూరు పోయి అమ్ముకునేవాళ్ళు. ఈ సంవత్సరం కొద్దిగా పంట ఎక్కువగా రావటం, కొంత రేట్లు కూడా గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతులకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 1 క్వింటాల్కి అంటే 8,000 లోపు ఉన్న క్వింటాల్ ధరని 1,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 6,500 రేటు పడ్డా కానీ 1,500, 7,000 పడితే 1,000 రూపాయలు, 8,000 దాటిన దానికి మేము ఇవ్వలేదు సార్. అది ఒక్క రైతుకి 20 క్వింటాల్ వరకు దాన్ని పర్మిట్ చేశారు. అంటే దాన్ని కూడా 1 బై 1 అని ప్రొవైడ్ చేస్తారు. మార్కెట్ యార్డ్ వచ్చింది, ఇంకా మన దగ్గర మార్కెట్ యార్డ్ ఉంది. వీటన్నింటిలో కూడా ఫెసిలిటీస్ కూడా అవసరమైతే అక్కడ ఒక రూమ్ కూడా ఉంది, దాన్ని రైతు విశ్రాంతి కేంద్రంగా పెట్టి దాంట్లో ఒక క్యాంటీన్ పెడతాం, దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి దాన్ని కూడా మనం పెట్టుకుంటాం. దులయ ఫస్ట్ నుంచి ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో కాయండో దాన్ని కూడా ఇక్కడ అమ్ముకోవడానికి కూడా దాన్ని మనం సౌకర్యం కల్పించడం జరిగింది. దానిలో కూడా చూస్తే కాటన్ కూడా మనం సీసీఐ ద్వారా ఇక్కడ ఇప్పటి వాళ్ళ 2 యార్డుల్లో కూడా మనం సీసీఐ ద్వారా కూడా కొనుగోలు చేశాం. అంటే రైతు పండించిన పంటకి ప్రధానంగా మన ఏరియాలో మొన్న కూడా చూస్తే మీరు పందులు కూడా ధర కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే మార్కెట్ ద్వారా పందులు కూడా మనం మంచి ధరకు కూడా కొనుగోలు చేశాం. పత్తిని కొనుగోలు చేసాం, మిర్చిని కొనుగోలు చేసాం, వ్యవసాయపరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఒకటి వ్యవసాయ రుణాలు రద్దు చేసాం, రద్దు చేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నాం,
అగ్రికల్చర్ సెక్టర్లో అన్ని విధాలుగా రైతులకి మేలు చేసే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. రెండు కెనాల్ రిపేర్స్ కూడా మనం 100 కోట్లతో మన నియోజకవర్గంలో మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్ కూడా చేశాం. అదేవిధంగా మనకి ఈరోజు నాగార్జున సాగర్ పరిధిలో మనకి నీళ్లు కొంత ఇబ్బందికరంగా ఉండి ఆ ప్రాజెక్టు తెలంగాణ గవర్నమెంట్లో ఉంటే మనల్ని బుగ్గవాగు మనం పూర్తి స్థాయిలో వాటర్ని యూటిలైజ్ చేసుకోవాలని, దాని సామర్థ్యాన్ని కూడా పెంచడానికి 5 TMCల సామర్థ్యం, నిల్వ సామర్థ్యం పరిణామం పెంచడానికి దాన్ని 424 కోట్లతో దాన్ని ఒక ఎస్టిమేట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకున్నాం. అది ఆల్రెడీ టెండర్ స్టేజ్కి వచ్చింది. ఈ నెలాఖరికల్లా దాన్ని టెండర్లు పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఊడుగు తీత కార్యక్రమం అనేది చేపట్టాలనేది ఒకటి మనం నిర్ణయించాం. రాష్ట్రానికి పోలవరం ఏ విధంగా ఒక జీవనాడి ప్రాజెక్టు, పల్నాడు ప్రాంతానికి బొగ్గుబాగు ప్రాజెక్టు అనేది ఒక వరంల. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్ తరాలకు కూడా రైతాంగానికి, అదేవిధంగా సాగునీరుకి తాగునీరుకి బాగా ఉపయోగపడగలిగే ప్రాజెక్టు బొగ్గుబాగు. దీని ద్వారా సమీప మండలాలు ఏదైతే ఉన్నాయో ఆ మండలాలన్నీ కూడా భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇటు పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, బొగ్గువాగు ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వేసవికాలంలో డ్రింకింగ్ వాటర్ చూస్తే ఈ సంవత్సరం బాగా సమస్య లేదు, తగ్గింది. దీనికి రీజన్ కూడా ఒకటి, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఏదైతే నీటి కుంటలు ఉన్నాయో పల్నాడు ప్రాంతాల్లో నీటి కుంటలు దోమంటే, యాక్చువల్గా టార్గెట్ జిల్లా మొత్తం 30,000 టార్గెట్ అయితే మన కాడే మనం 19,000 దాకా ఒక నియోజకవర్గంలో, దాంట్లో ఈ మండలం ఎక్కువ 8,000-7,000 దాకా ఈ మండలం తీశారు నీటి కొట్టం. సో దానివల్ల ఏంటంటే వాటర్ స్టోరేజ్ ఎక్కువగా జరిగింది మనకి పెరగటం వల్ల ఆ ఇబ్బంది వచ్చింది. నాగులేరు మీద చెక్ డ్యామ్స్ కట్టి ఒక 3-4 మెయిన్ చెక్ డ్యామ్స్ కట్టి రేపు బుగ్గవాగు పనులు పూర్తయిన తర్వాత దాంట్లో నిల్వ ఉన్న నీటిని కాలువ ద్వారా తీసుకొని, ఒకటి వర్షపు నీరు వస్తే నాగులేరు మీద స్టోర్ చేయటం, ఒకటి లేదా బుగ్గవాగు నీరు తీసుకొని నాగులేరు మీద స్టోర్ చేయటం. ఇది స్టోర్ చేస్తే ఏమైందంటే నడుకూడి దాచపల్లి గ్రామ పంచాయతీలకి భూగర్భ జలాలు పెరుగుతాయి బాగా, మనకి బోర్లు బాగా వస్తాయి, భూగర్భ జలాలు బాగుండటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య పోతుంది, పశువులకి నీళ్ళ సమస్య పోతుంది, ఇవన్నీ కూడా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో మనకి వచ్చే 200 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్తో కూడా మా అన్ని గ్రామాలకు కూడా మనం పైపులైన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇస్తూ ఉన్నాం, అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. నేను మన మైనింగ్ ఫండ్ కింద కూడా నారాయణపురానికి 30 లక్షల రూపాయలు ఇచ్చాం, ఇక్కడ దుర్గాభవాని కాలనీకి 20 లక్షల రూపాయలు ఇచ్చాం, తంగడి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం, అదేవిధంగా తక్కలపాడ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇవన్నీ కూడా కేసన్నపల్లికి ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇచ్చాం.